అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి పండుగ సోమవారం రోజు వచ్చింది కదా, అందుకని శివుడికి సంబంధించిన నోములలో ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాల నోము. దీనికి 12 డబ్బాలు కావాలి, ప్లాస్టిక్వి అయినా సరే స్టీల్వి అయినా సరే. 12 విభూది ఉండలు, 12 రుద్రాక్షలు, 12 పసుపు కుంకుమ ప్యాకెట్లు, 12 బిల్వపత్రి అచ్చులు, 12 శివలింగాలు, దొరకకపోతే అచ్చులైనా పర్వాలేదు, 12 మట్టి ప్రమిదలు, 12 పేపర్లలో గంధము పొడి ప్యాక్ చేసి పెట్టాలి. అలా ఒక్కొక్క డబ్బాలో ఒక శివలింగము, ఒక ప్రమిదలో అలా ఒత్తివేసి పెట్టాలి. ఒకటి బిల్వపత్రిది అచ్చు, ఒక రుద్రాక్ష, ఒక విభూది ఉండ, ఒకటి పసుపు కుంకుమ ప్యాకెట్, గంధం ప్యాక్ చేసి అది కూడా పెట్టాలి. ఇలా 12 డబ్బాలలో అన్నీ పెట్టేసుకొని నోముకునేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం చదువుకుంటూ నోముకోవాలి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే అమరేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నర్హ సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇలా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం చదువుకొని నోముకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.